పట్ల నుంచి కాకినాడకు బీచ్ రోడ్ కూడా వస్తుంది. అదే మాదిరిగా ఎస్సీ జెడ్ లో బ్రహ్మాండమైనటువంటి పెట్రోకెమికల్ కారిడారు, దాని కింద డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ రావడానికి హెచ్పీసీఎల్ తో నెగోషియేట్ చేస్తున్నాం. అది వస్తే కాకినాడ దశ మారిపోతుంది, బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుందని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. అదే సమయంలో ఇప్పుడే దారిలో వస్తాను చూస్తే రంగారావు మెడికల్ కాలేజ్ పక్కన, ఇంకో పక్కన చూస్తే జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈ రోజు ఇవి కాకుండా నేను ఆలోచించేది దీన్ని ఒక విద్యా కేంద్రంగా తయారు చేయాలని. లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఇక్కడ తీసుకొస్తున్నాం. లాజిస్టిక్స్ యూనివర్సిటీ చాలా ప్రాధాన్యత ఉంది. భవిష్యత్తులో సముద్రంలో వస్తువులు పంపించాలన్నా, రోడ్డు మీద పంపించాలన్నా, ట్రైన్ లో పంపించాలన్నా క్యాలిక్యులేట్ చేసే పరిస్థితున్నాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అరుమాబి గారు ఒక మాట చెప్పారు, కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ వస్తుంది. ఇది ఒక అన్ని పోర్ట్లు కనెక్ట్ చేసుకుంటూ నేరుగా పాండిచ్చేరి వరకు పోతుంది. ఇది తెలంగాణకి వెళ్తుంది, చెన్నైకి వెళ్తుంది. అది మరి ఏది కావాలన్నా నీళ్ళలోనే మన వస్తువులను తీసుకుంటే ఖర్చు తగ్గిపోతుంది. ఇది కొత్తదేం కాదు, బ్రిటిష్ వాళ్ళ పేరులో బకింగ్హామ్ కెనాల్ ఉంది, దాన్ని మనం పోగొట్టుకున్నాం. మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తే కాకినాడకి పూర్వ వైభవం వస్తుంది, అనుమానం లేదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. అందులోనే లాజిస్టిక్స్ యూనివర్సిటీ పనిచేస్తుంది. ఇంకో పక్క ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కూడా ఇన్స్టిట్యూట్ తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఫారెన్ ట్రేడ్ కింద ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొస్తున్నాం. ఈ మూడు వస్తే బ్రహ్మాండమైనటువంటి జాతీయ స్థాయిలో ఉండే ఇన్స్టిట్యూట్స్ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఉండేటే కాకుండా ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. నేను ఒకటేమి మనందరినీ కోరుకున్నాను, ఈ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ అభ్యర్థి వస్తేనే మనం అనుకున్న పనులు ఉన్నాయి. అట్లా కాకుండా ఎవరంటే వాళ్ళు వస్తే లేనిపోయిన అడ్డంకులు పెడుతూ అసలు అభివృద్ధి జరగకపోతే నష్టపోయేది మనమే నష్టపోతాం. ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను ఇంకొక పార్టీను ఇక్కడ చేయగలిగింది ఏది లేదు, వాళ్ళు చేసింది కూడా గతంలో ఏది లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కాంగ్రెస్ సమయంలో కాకినాడ అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ సమాధానం ఏమో చెప్పండి, మీరే చెప్పండి, జరిగిందా? నాశనం చేశారు, ట్రస్ట్ పట్టించారు, అవినీతి విచ్చలవిడిగా తేలిపోయింది. వాళ్ళే ఇప్పుడు కూడా మళ్ళా క్రికెట్ బెట్టింగ్ లో ఉంటూ నీతులు చెప్పే పరిస్థితులు అర్థం, క్రికెట్ బెట్టింగ్ లో ఉండే వాళ్ళకి ఓటు చేస్తామని అడుగుతున్నా. మీరు ఎక్కడన్నా ఓటు చేశారంటే మిమ్మల్ని కూడా బెట్టింగ్ లో చేస్తారు పన్నుడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దుర్మార్గులు, అవినీతి పాలన అందుకున్న పేరు చూశారు. ఏటీఎం లో కూడా దొంగ నోట్లు పెట్టేసి అసలు నోట్లు దొంగిలీ చేసిన పెద్ద మనుషులు వీళ్ళందరూ, అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తున్నారు. మీరు మర్చిపోయాలనుకుంటున్నారు, మీరు మర్చిపోతే ప్రమాదం వస్తుంది. గతాన్ని గుర్తు చేసుకోవాలి, జరిగిన అభివృద్ధి ఒకసారి నిమరేసుకోవాలి, చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. రాబోయే రోజుల్లో మన కాకినాడ ప్రధాన సమస్య నేను చెప్పాను, డ్రైనేజీ వ్యవస్థ. వర్షాలు వచ్చినప్పుడు కూడా నీళ్లు సముద్రపు నీళ్లు బయట రావడం కానీ ఇక్కడ ఉండే నీళ్ళన్నీ కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. 2014 ఒకసారి వస్తే 8 కిలోమీటర్లు మాత్రం చేశాం. మనం వచ్చిన తర్వాత 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 38 కిలోమీటర్లు వేశాం. రాబోయే 2 సంవత్సరాలు 78 కిలోమీటర్లకి 410 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం.
డబ్బులు కేటాయించాం, తప్పకుండా పనులు పూర్తి చేసి ఈ నగరాన్ని ఒక పరిశుభ్రమైన నగరంగా తయారు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రోడ్డు వ్యవస్థ వీళ్ళు ఏం చేయలేదు. 116 కిలోమీటర్లు వేశాం, 17.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు మళ్ళీ మీరు తరాలు చూస్తే రాబోయే రోజుల్లో ఇంకొక 94 కిలోమీటర్లు వేసి మొత్తం పూర్తి చేయడం. ఇది కాకుండా ఈరోజు ఒక స్మార్ట్ రోడ్డు సంపవరం జంక్షన్ నుంచి యానాం రోడ్డు వరకు మనం రోడ్డు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి 94 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన సంపవరం జంక్షన్ నుంచి పోర్టు రైల్వే స్టేషన్ కాని ఆర్టీఓ ఆఫీస్ కాని డైరీ ఫామ్ వరకు 75 కోట్ల రూపాయలు 10 కిలోమీటర్లు శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఒకటి హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క రోడ్డు సిమెంట్ రోడ్డు నేర్పించి పాయింట్ టు పాయింట్ వేయించి ఎక్కడ కూడా మురుగు లేకుండా ఒక క్లీన్ వాతావరణంలో బ్రహ్మాండంగా రోడ్డు వ్యవస్థ నిర్మాణం చేసే బాధ్యతను తీసుకుంటానని చెప్పి వ్యక్తి తెలియజేస్తున్నాం. ఒక స్మార్ట్ సిటీ అన్నప్పుడు అన్ని కూడా బాగా రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే త్రాగునీరు విషయంలో 2014 వరకు 23,000 ఇళ్లకే నీళ్లు ఇచ్చాను, మొత్తం 75,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తే అవన్నీ కూడా దగ్గర దగ్గర 29,000 ఇళ్ళకి ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకో 10,000 ఇళ్ళకి ఇస్తున్నాం. మొత్తం మీరు ఒకసారి చూసినప్పుడు పెద్ద ఎత్తున 255 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2019 గంట ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం, 24x7 అంటే నిరంతరం నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను, అన్ని నిర్ణయిస్తాను. ఇది కాకుండా పార్కులు చూస్తే ఈరోజు మొత్తం ఒకప్పుడు 3 పార్కులు ఉంటే 25 పార్కులు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం. ఇంకొక 6 పార్కులు ఇప్పుడు రెడీ అయ్యే పరిస్థితి వస్తా ఉంది. గ్రీనరీ కూడా పెద్ద ఎత్తున మనం శ్రీకారం చుట్టాం. ఒక పక్క గ్రీనరీ పచ్చదనం నేను వచ్చేటప్పుడు చూశాను, బాగా చేసి కాకినాడ టౌన్ ఒక సుందరమైన నగరంగా ఆహ్లాదకరమైన నగరంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు చూస్తే ఇక్కడ 2014 మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, విభజన జరిగింది, హేతు భద్రత లేదు. ఆ రోజు మీరు అందరూ భయపడిపోయారు, ఏమవుతుంది రాష్ట్రం, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది. ఒక విషయం ప్రేరే అదే మరి మీరు చూస్తే ఆ రోజు చాలా మీరంతా నమ్మకపడ్డారు, ఏమవుతామో భయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా ప్రవర్తించారు, హేతు భద్రత లేని విభజన చేశారు, ఆస్తులన్నీ ఒక పక్క, ఆదాయం అంతా ఆ పక్కనే, ఏమీ లేకుండా మనల్ని కట్టు భద్రతతో పంపించే పరిస్థితి వచ్చారు. ఆ రోజు నుంచి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఎక్కడా అధైర్యపడలేను, మీ అందరి సహకారం తీసుకున్నాను, రాత్రి మరుగులో పనిచేశాం, కేంద్రం సహకారం తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే మీకు ఎన్ని ఇబ్బందులు వస్తాయనుకున్నారో అన్ని ఇబ్బందులు అధిగమించి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుపరిపాలన ఇచ్చిన కనుక ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఒకటే ఆలోచించాను, మైక్ వాళ్ళే
నేను అవకాశాలు ఇచ్చాను. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడకూడదని ఆ రోజు నేను ఆలోచించి నా పాదయాత్రలో చెప్పాను. మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి 1000 రూపాయలు 5 రెట్లు పెంచి పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చి పెద్ద కొడుకునే మాట నిలబెట్టుకున్నాను. మీ పిల్లలు చూడలేకపోయినా నేను మిమ్మల్ని చూసుకునే విధంగా నెల నెల ఉద్యోగస్తులకు జీతాలు ఎంత వస్తాయో అట్లా మేము నెల నెల పింఛన్లు పంపించే ఏర్పాటు చేశాను. అందులో కూడా ఎక్కడా ఒక్క పైసా అవని జరగకుండా మీ వేలి ముఖం తీసుకుని బయోమెట్రిక్స్ ద్వారా ఎక్కడా అవకతవకం లేకుండా చేశాను. కాంగ్రెస్ టైంలో పింఛన్లు కూడా దెయ్యాలు తిన్నాయి. దెయ్యాలు వచ్చి శ్మశానం నుంచి పింఛన్ తీసుకుని మళ్ళా శ్మశానానికి పోయిన రోజులు ఇప్పుడు అలాంటి లేవు తమ్ముళ్ళు. మనుషులే పింఛన్లు తీసుకుంటాను తప్ప దెయ్యాలు ఎక్కడ పింఛన్లు తీసుకునే పరిస్థితి లేదు. ఆ రోజు నేను చెప్పిన అందుకని వృద్ధులకి వితంతువులకి చేతి వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నాను, వికలాంగులకి 1100 రూపాయలు ఇస్తున్నాను. అదే మరి ఫుడ్ సెక్యూరిటీ కింద 5 కేజీల బియ్యం మెంబర్స్ తో నిమిత్తం లేకుండా ఇస్తున్నాం. అంతేకాదు దానికి కూడా ఫేర్ ట్రేడ్ షాపులన్నీ పకడ్బందీగా ఇస్తున్నాను. ఇంకో పక్క సంక్రాంతి కానుక రంజాన్ తోప క్రిస్మస్ గిఫ్ట్ లాంటి కార్యక్రమాలతో పేదవాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం. ఇది కాకుండా మీరు చూశారు చంద్రన్న బీమా పెట్టాను. ఎవరైనా యాక్సిడెంట్ వదిలిపోతే 5 లక్షలు, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎవరైనా 50 సంవత్సరాలలోపు వదిలిపోతే ఇప్పుడు ఇచ్చే 30,000 రూపాయల్ని 2 లక్షలు చేసి పేదవాళ్ళు ఆదుకుంటాం. అంతేకాదు ఈ పింఛన్ విషయంలో, జీవిత బీమా విషయంలో మీ పెద్ద కర్మ రోజుని మీ బ్యాంకులో అకౌంట్లో వేసి నా సంతాప తీర్మానం కూడా పంపించి మనిషి బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదంగా చూడడం ఈ ప్రభుత్వంతో చేస్తాం. అదే మరిగా ఈరోజు ఎస్టీలున్నారు 75 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. అదే మరి ముస్లింలు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళందరికీ ఇమామలకి మహజులకి 3,500 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క దుల్హన్ కార్యక్రమంలో ఆడపిల్లల పెళ్లిలకు 50,000 రూపాయలు ఇస్తున్నాం. అదే మరిగా ఈరోజు గిరిజన పిల్లలకి 50,000 రూపాయలు గిరిజన పుత్రిక కళ్యాణం కోసం డబ్బులు ఇస్తున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు మన పిల్లల్ని చదివించాలంటే డబ్బులు కూడా ఇవ్వకుండా ఈ సంవత్సరం ఇచ్చే స్కాలర్షిప్ అని రాబోయే సంవత్సరం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ బాధ లేదు, చదువుకునే పిల్లలకందరికీ స్కాలర్షిప్ ఏ నెల కాగల మీ అకౌంట్ లోకి పంపించే బాధ్యత నేను తీసుకున్నాను. మీ పిల్లల కోసం గ్రామీణ కోసం కార్పొరేషన్ పెట్టాం, మెరుగున్న వర్గాల కోసం పెద్ద ఎత్తున చేతి వృత్తులు కుల వృత్తులకు గౌరవిస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున చూస్తే 10,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బ్యాక్వర్డ్ క్లాస్ కోసం, ఎదుగుబడిన వర్గాల కోసం పెట్టాం. అదే మరిగా ఎవరైతే ఈరోజు ఎస్టీలు ఉన్నారో వాళ్లకు కూడా 10,000 కోట్లు పెట్టాం. షెడ్యూల్ తెగల కోసం 3,500 కోట్ల రూపాయలు వారికి కూడా పెట్టి వారిని ఆదుకుంటున్నాం. నేను ఎన్నికలకు వచ్చినప్పుడు మీ ఈ జిల్లాకు వచ్చాను, రాష్ట్ర మొత్తం పాదయాత్రలో తిరిగాను. తిరిగినప్పుడు మీ సమస్యలు చూశాను. ఆ రోజు సమస్యలు అధ్యయనం చేసుకున్నప్పుడు రైతు రుణమాఫీ చేయాలని నేను ఆ రోజు నిర్ణయించి దేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం డాక్రా సంఘాలకు మెక్మా సంఘాలకి దగ్గర దగ్గర 10,000 రూపాయలు చొప్పులు ఇచ్చాను. డబ్బులు లేకపోతే ఇప్పటికే 6,000 ఇచ్చాం.
మిగిలినటువంటి స్థానం నా మానసిక పుత్రిక. ఈ డాకా సంఘాలు మెప్మా సంఘాలు మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్ని వందల కోట్లైనా సరే మిమ్మల్ని ఆదుకుంటానని మా మెప్మా సంఘాలు నాకు ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆ రోజు కాపుల విషయం మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో తమ్ముళ్ళు ఎవరైనా కాపుల విషయం మాట్లాడారా అని మొదలుపెడుతున్నా. 2004లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిందా లేదా? పెట్టింది. 2004లో పెట్టారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వేరే కులాలకందరికీ ఇచ్చి కాపులకు బలిదలకు తెలగలకు ఒంటరికి మొండించి చూపించింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం. 2009లో మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మిమ్మల్ని మోసం చేశారు. 2014లో అసలు మేనిఫెస్టోలోనే పెట్టినా వీళ్ళు. నేను ఆలోచించినప్పుడు ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎక్కడ అడ్రస్ లేదు, ఎవరన్నా అడగలేదు. నాకు మీ మీద ఉండే అభిమానంతో గౌరవంతో ఒకే మాట చెప్పాను, వెనుకున్న వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పి పిఠాపురం. నేను వస్తానని ఎప్పుడు తమ్ముళ్ళు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35 లక్షల రూపాయలు స్టడీ కోసం రిపోర్ట్ తెప్పించడానికి డబ్బులు రైతే ఇవ్వలేదు. ఈరోజు మీరు చూడండి, చరిత్రలో మొట్టమొదటిసారిగా కాపులకి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. మంజునాథన్ కమిషన్ కూడా ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఈరోజు రేపు వస్తుంది, దగ్గరకు వచ్చింది ఇవ్వాలి. ఇప్పుడే కేబినెట్ కూడా అడిగాం, అదే మరిగా అడ్వకేట్ జనరల్ కూడా పంపించాం. ఆ రిపోర్ట్ వస్తామని నిన్న మొన్న నాయకులందరూ వచ్చి కాపు నాయకులు ఉన్నామని చెప్పారు. మాకు రాజకీయ రిజర్వేషన్ అవసరం లేదు, వెలుగున్న వర్గాలకు అన్యాయం జరగకూడదు, కానీ మాకు కూడా న్యాయం చేయండి. ఉద్యోగాల్లో ఖాళీ సీట్లలో ఆర్థికంగా పైకి రమ్మని మొన్నే నాకు కాపు నాయకులు అందరూ వచ్చి కోరారు. ఇది మీ వాంఛ, మీ కోరిక. అందుకే నేను మాట చెప్పాను, తొందరలోనే మంజునాథన్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది, తప్పకుండా దీన్ని రికమెండ్ చేసి ఢిల్లీకి పంపించి ఇది సాధించడానికి అన్ని విధాలా నేను మీకు అండగా ఉంటా. తమ్ముళ్ళు, ఇది జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, మొన్న ప్లేనులో మాట్లాడలేదు, ఎప్పుడు హామీ ఇవ్వరు. ఇక్కడ వచ్చి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఓడించామంటే దానిపైన మీరు ఆలోచించుకోవాలి. ఎక్కిన చెట్టు నరుక్కుంటే ఏమవుతుంది తమ్ముళ్ళు, మనమే దెబ్బతింటాం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే మీ కోరిక చిరకాల వాంఛ అది నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ కూడా చెప్పుడు మాట్లాడండి, వాస్తవాలు గ్రహించండి. రేపు రాబోయే రోజుల్లో కాకినాడలు కాపు వెనుకబడిన వర్గాలు కానీ ప్రజానికి కానీ చేసిన పనులు ఒకసారి ఆలోచించండి. సమక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవరగా ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా అన్ని పనులు ఆన్లైన్లో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మీ పిల్లల మీద చూస్తే ఎక్కడైనా స్కాలర్షిప్ కావాలంటే కాలేజీకి పోయిన తర్వాత 2 నెలలు 3 నెలలు తిరిగేవారు సర్టిఫికేట్ కోసం. కుల ధృవీకరణ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ ఇలాంటి సర్టిఫికేట్ కోసం తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, అన్ని సమాచారం ఆన్లైన్లో ఉంది. ఆ బాధ్యత మేమే తీసుకుని పూర్తిగా జ్ఞానభూమి అనే పోర్టల్ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారంటే ఇది సింప్లిఫికేషన్ ఆఫ్ ఉద్యోగం తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే, మీ పట్టాదారు పాసు పుస్తకం కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు కూడా బాగుంటున్నా. మీ సేవా సెంటర్ పోయి 25 రూపాయలు కంటే 15 నిమిషాల్లో మీ పట్టాదారు పాస్పోర్ట్ మీరు వచ్చేట్టుగా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ అవినీతి పైన పోరాటం. మీకందరికీ నా ఫోన్లు వస్తూ ఉంటాయి, వచ్చాయా? ఐబీఆర్ దూరం వస్తున్నాయా?
అన్ని విషయాలు వెళుతున్నా, నిర్మోహమాటంగా ఫీడ్బ్యాక్ ఇమ్మన్నా. మీరిచ్చే సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఎవరైనా అవినీతి పనులుంటే, మీకు అన్యాయం చేస్తే వాళ్ళ భారతం పడతారు, వదిలిపెట్టే సమస్య లేదు. కొంతమందికి అనుమానం ఉంది, ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే అందరూ భయపడిపోయేవాళ్ళు, ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. దీనికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు నేను వస్తున్నానంటే ఎక్కడికక్కడ రెడ్డలత్ ఉండేది, దానివల్ల టెన్షన్ ఎక్కువ ఉండేది, పని తక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెట్టాను, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పట్టుకుంటున్నా, వాళ్ళనే చేస్తున్నా, మంచి చేసే వాళ్ళని అభినందిస్తా, చెడు చేస్తే నీ కోసం ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరొకసారి మీరు ఆలోచిస్తున్నా, మీరు ఆలోచించుకోవాల్సింది, ఒక మనిషి పుట్టేటప్పటి నుంచి చనిపోయే వరకు సంక్షేమ కార్యక్రమాలు కానీ వారి బాగులు చూస్తున్నాను. ఒక స్త్రీ గర్భిణీ దాల్చినప్పటి నుంచి అన్ని సేవలు చేస్తూ కడాన డెలివరీ అయితే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో ఇంటికి తీసుకు వదిలిపెట్టి పౌష్టికాహారాన్ని డబ్బులిచ్చి ఎవరైనా చనిపోతే మళ్ళా మహాప్రస్థానం పెట్టి మీరు ఒక నెంబర్ కొడితే ఆ శవాన్ని కూడా మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టిస్తున్నాం. ఇప్పుడు 50 సంవత్సరాలైతే 2 లక్షలు, 50-60 సంవత్సరాలైతే 30,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పండుగల్లో ఆదరిస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే పెళ్లిళ్ళు గారి దీన్ని కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం. ఎక్కడ చూసిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. సిమెంట్ రోడ్లు, రోడ్లన్నీ ఎక్కడ ఇబ్బంది లేని రోడ్లు. ఇంకో పక్క వీధి దీపాలు, ఒకప్పుడు తమ్ముళ్ళు వీధి దీపాలు ఎరిగేటానికి మనం అడుగుతున్నాం, అసలు కరెంట్ వచ్చేదానికి మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఎక్కడ రాష్ట్రంలో వీధి దీపాలు ఆడిపోతున్నాయో తమ్ముళ్ళు ఏమో ఆడబెట్టం లేదని చెప్పాలి. ఎల్ఈడి బల్బులు పెట్టాం, ఎక్కడికక్కడ ఎల్ఈడి బల్బులు పెట్టి సెన్సార్ పెట్టి మీ వీధిలో ఉండే దీపం నేను సెక్రటరీ చూసే అవకాశం ఉందండి, మీరు కూడా చూసుకునే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ పరిపాలనా విధానం, ఎన్డీఏ విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడిప్పుడే పరిపాలన డాక్టర్ పడేశాం, ఇంకా గేరు మారుస్తాం తొందరలో మీకు అనుమానం అవసరం లేదు. ఎవరైనా గేరు మారితే తట్టుకోలేకపోతే నడవలేకపోతే వెనకాల పడిపోతారు తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. మంచి దేశాల్లో చేపిస్తాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో 34,000 ఇల్లు గౌరవం ఇచ్చారు, ఇప్పటికే కొన్ని ఇంటి ఇచ్చాం. కాంగ్రెస్ హయాంలో కలిసి కట్టిన ఇండ్లు నివాస యోగ్యంగా కూడా లేవు, అప్పుడే ఉడుస్తున్నాయి. అందుకే ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకో పక్క కొన్ని ఇల్లు శాంక్షన్ చేశాను. ఈ రోజు నేను ఆలోచిస్తున్నాను, ఈ యొక్క నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎన్నికలు కాబట్టి నేను చెప్పడలేదు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతానని మీ అందరికీ ఆలోచిస్తున్నాను. వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో 26 లక్షలు పీఎంఏవై నిందిస్తే అందులో మన రాష్ట్రానికి 5,35,000 ఇండ్లు వచ్చాయి, అంటే దగ్గర దగ్గర 25% మనకే వచ్చాయి. దానికి తోడుగానే ఆలోచించండి, ప్రభుత్వం ఉంటే అనుభవిస్తున్నాం. ఇంకా పక్కన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్డు కానీ కరెంటు కానీ, ఇంకో పక్క డ్రైనేజ్ కానీ మంత్రులు కానీ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాం. ఒక్కొక్క ఇంటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 150,000 రూపాయలు కాకుండా మనం 150,000 రూపాయలు ఇచ్చి మీకు బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఒక నివాస యోగ్యంగా ఉండే ఇల్లు, ఒక భద్రత, సొంత ఇంట్లో ఉంటే ఆనందం, అద్దె ఇంట్లో ఉంటే ఆనందం రాదు. అందుకే ఆ ఇల్లు అమ్ముకున్న మీకు ఆస్తి విలువ పెంచే విధంగా
ఇల్లు కట్టిస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, 48 వార్డులు ఉన్నాయి, అన్ని పనులు మనమే చేస్తాం. అపోజిషన్ ఓటేస్తే మురిగిపోతుంది, లేకుంటే మనం చేస్తే అభివృద్ధికి అడ్డపడతారు. మొన్న నంద్యాల చెప్పారు నంద్యాలని పులివెంద చేస్తామని. తమిళ్లు మీరు కూడా ఆలోచించమన్నారు. మా గుర్తు నంద్యాల నంద్యాలగా ఉండాలి తప్ప మాకు పొదవద్దని అక్కడ ప్రజానీకం నిరసించలేదేశారు. మీకేమైనా కాకినాడని పులివెంద చేయాలనుకుంటున్నారా? ఏమమ్మ పులివెంద కావాలనుకుంటున్నారా? ఏమమ్మ పులివెంద కావాలనుకుంటున్నారా? పులి పాములు రమణే చూద్దు. తమ్ముడు ఆ నాయకుడు అంటాడు, నేను ఇన్ని పనులు చేస్తే నన్ను నది రోడ్లు కాల్చేయమంటాడు, నన్ను నది రోడ్లు ఉరిదీస్తానంటాడు, నా బట్టలు ఉడదీస్తానంటాడు, నన్ను చెప్పుతో కొట్టమంటాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఈ భాష మన పిల్లలు వినడానికి బాగుంటుందా తమ్ముడు? మీరేం చెప్పగలుగుతుంది? కాల్చమనడం, చంపమనడం, ఊరేస్తానడం, బూతులు నేర్పిస్తే మన పిల్లలు కూడా ఈ మరిగట్టగానే ఏమవుతారు తమ్ముడు? నీకు ఎక్కడ శాంతిని అడుగుతున్నా, నీకు వదిలిపెడుతున్నాను. ఒక్క సీటు గెలవకూడదు. రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు నేను అవునాం కాదా? ఏటీఎంలు దొంగిలించేవాడు, దొంగ డబ్బులు పెట్టేవాడు రాజకీయ నాయకుల తమ్ముళ్ళు, ప్రభుత్వం ఊరు కొట్టించేవాడు రాజకీయ నాయకుల తమ్ముళ్ళు, ఇంకా ఒక బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ నీ పిల్లలు నేర్పిస్తే ఏమవుతారని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. అందుకని మొన్న మీరు చూస్తే ఎన్నికల కమిషన్ కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ భాష చూసిన తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా శాంతికి మారు పేరు, మంచికి మారు పేరు. అలాంటి జిల్లా ప్రశాంతమైన జిల్లా ప్రశాంతంగా ఉండాలి తప్ప ఇలాంటి రౌడీసానికి గుండాయిదానికి చోటే లేదని గట్టిగా చెప్పట్ల కొట్టి మీరంతా అనుసరించాలి. ఒక్కొక్కసారి బాధ కూడా వేస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూశారు, ఈరోజు హర్యానాలో ఒక స్వామి విషయంలో ఇదేనాయ కోర్టులో జడ్జిమెంట్ వస్తే వాళ్ళంతా ఇష్టానుసారంగా చేసి ఎంతో మంది చనిపోవడానికి కారణమై దోపిడీలు లూటింగ్లు జరిగే పరిస్థితి వచ్చింది. నేను ఒకే మాట చెప్పాను, నేను అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను, ప్రజాస్వామ్యంగా చేస్తాను. ఎవరైనా చట్టాన్ని వాళ్ళ చర్యలు తీసుకోవాలంటే అది సమాజానికి మంచిది కాదు, హితో పరిగితే నా మీద వాళ్ళందరూ కూడా ఇచ్చేసే పరిస్థితి వచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధిలో మనతో పోటీ పడలేరు, సమీక్షలో మన దగ్గరకు రాలేరు, నీతి నిజాయితీలో మనకు ఎక్కడ కూడా దరిదాపుల్లో ఉండరు. కానీ ఈరోజు రాష్ట్రంలో అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రం దొంగ దెబ్బతీయాలనుకుంటున్నారు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి మనలో అనేక్య తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకనే మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, నేను అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తామంటే ఈ నాయకులు అడ్డుపడుతున్నారు. పట్టి సీఎం వస్తే కోర్టుకు పోయారు, పురుషోత్త పట్టణం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏదైనా నిర్ణయించి జిల్లాను సంక్షేమం చేయాలనుకుంటే కోర్టుకు పోయి అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. రాజధానికి అడ్డుపడ్డారు, ఒక పని కాదు, ప్రతి ఒక్క పనికి అడ్డుపడి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా తయారైపోయారు. పోలవరం ప్రాజెక్ట్ వస్తామంటే ఆ ప్రాజెక్ట్ వస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వస్తాయి, నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్టు కూడా అడ్డుపడుతుందంటే ఏం చెప్పాలో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను, దీనికి ఒకటే సమాధానం, అది మీ ఓటు. ఈ ఓటు ద్వారా ఎవరైతే ఈ రాష్ట్రానికి అడ్డుపడుతున్నారో
ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల చీడ పురుగులుగా తయారయ్యారు. వీళ్ళని చిట్టు చిత్రుగా ఓడించి అడ్రస్ లేకుండా టిప్పాదు గల్లంతు లేచే విధంగా చేసి అప్పుడే అందరికీ కూడా జ్ఞానం ఏమవుతుంది. మందే చూశారు నంద్యాల గొప్పలు చెప్పారు. నంద్యాలలో కూడా అభివృద్ధికి ఓటమి ప్రజలు ముందుకొచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న విధానం. అదే మరి కాకినాడ ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం.